హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ నాగ్ గైజ్ మనలో చాలామంది టెన్త్ క్లాస్ వరకు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకేంటంటే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో కొన్ని జాబ్స్ రిలీజ్ చేశారనమాట సో దానికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అప్లై చేసేటప్పుడు అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పోస్టల్ సర్కిల్లో పోస్ట్ ఖాళీలు పోస్ట్ మ్యాన్ రెండు వందల ముప్పై నాలుగు మెయిల్ గార్డ్ పదకొండు రీజియన్ వారీగా ఖాళీలు విజయవాడ నూట పన్నెండు ఇందులో పోస్ట్ మ్యాన్ నూట ఆరు మేల్ గార్డ్ ఆరు కర్నూల్ అరవై రెండు పోస్ట్ మ్యాన్ అరవై మేల్ గార్డ్ రెండు విశాఖపట్నం డెబ్భై ఒకటి పోస్ట్ మ్యాన్ అరవై ఎనిమిది మేల్ గార్డ్ మూడు జీతం ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు దానితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు దీనికి క్వాలిఫికేషన్ పదవ తరగతి లేదా ఏదైనా తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్లలోపు ఉండాలి రిజర్వేషన్లు ఖచ్చితంగా వర్తిస్తాయి ఎంపిక విధానం రాత పరీక్ష ద్వారానే రాత పరీక్ష విధానం దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో వంద మార్కులకు నిర్వహిస్తారు ఇందులో పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ఐదు పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు పార్ట్ సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఇరవై ఐదు తెలుగు లాంగ్వేజ్ నుంచి ఇరవై ఐదు చొప్పున మొత్తం వంద మార్కుల ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నలు పదవ తరగతి స్థాయిలోనే ఉంటాయి రుణాత్మక మార్కులు లేవు పరీక్ష వ్యవధి నూట ఇరవై నిమిషాలు రాత పరీక్ష కేంద్రాలు కర్నూలు విజయవాడ విశాఖపట్నం విజయనగరం దరఖాస్తు రుసుము ఐదు వందల రూపాయలు వాటిలో అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు దానితో పాటు ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగ మహిళా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి పదిహేను రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాలు మీరు ఈ వెబ్సైట్లో చూడొచ్చు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ పోస్ట్ డాట్ ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా పోస్ట్ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు సో చూశారు కదా గైస్ ఈ వీడియో ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ